దేని కొరకు చింతించొద్దు, కానీ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాస్తుతులతో మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. ఫోన్ చేసి ఎవరికి తెలియజేయడం కాదు, బంధుమిత్రులకు కాదు, దేవునికి తెలియజేసే దానికంటే మనుషులకే మనం ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చి తెలియజేస్తున్నాం. ఒక మనిషి కంటే దగ్గరగా సమీపంగా ఉన్నవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన తెలియచేయి, ఆయన నీ జీవితంలో గొప్ప కాలం చేయబోతున్నాడు. నీ కుమార్తె పరిస్థితి ఏంటో, నీ కుమారుని పరిస్థితి ఏంటో, నీ అప్పుల పరిస్థితి ఏంటో, నీ ఆర్థిక సమస్య పరిస్థితి ఏంటో, ఇల్లు కట్టుకునే విషయం ఏంటో, స్థలం కొనే విషయం ఏంటో, వ్యాపార విషయం ఏంటో, జాబ్ విషయం ఏంటో, స్థలం విషయం, పొలం విషయం, ఏదైనా కానీ గర్భఫలం విషయం, ఏ విషయమైనా ప్రభు సమీపం ఉన్నాడు. మోకరించి ప్రార్థన చేయడం నేర్చుకో.